టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ దళిత మహిళలపై జరుగుతున్న హత్యాకాండకు వ్యతిరేకిస్తే ప్రభుత్వం అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై చాలా దాడులు జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు అధికార ప్రతినిధి నల్లి సుజాత, తెదేపా నాయకులు కర్రి అప్పారావు, మడ్డు రామారావు, ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజ్యాంగం మనకిచ్చిన హక్కుని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేస్తూ ఈరోజు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారు ఒక పరామర్శ నిమిత్తం ఏదైతే 12వ తారీఖున జరిగినటువంటి హత్యకు నిరసనగా ఆ కుటుంబానికి భరోసాగా నడుం బిగించుకొని ఈరోజు ఆ కుటుంబానికి ధైర్యం నింపడానికి ఈరోజు ఆయన పరామర్శకి వెళ్తే దాన్ని ప్రభుత్వం కుట్రతో ఆయన్ని కలవకుండా ఆ కుటుంబానికి భరోసా ఇవ్వకుండా చేసేటువంటి కార్యక్రమం చేసి అడ్డంగా ఈరోజు అరెస్టులకి దారితీసిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. చేసిన తప్పేంటి? ఏ ఒక కుటుంబానికి భరోసా కల్పించడానికి వెళ్తే తప్ప ఆ దళిత మహిళకి కుటుంబానికి అండగా నిలండి.